Welcome to Sumant TV. Nenu me Anchor Nag. Ee roju manto paatu startup and business coach Sudhir Varma garu unnaru. And danito paatu oka business idea ante ivala beauty industry enta baga grow avutundi. Danito paatu beauty consciousness enta baga perigindi anedi prati okkariki telusindi. Adi kuda organic way lo manalni manam choopinchukovali anukunte kachithanga so మనం కూడా ఒక కోర్స్ నేర్చుకొని దాన్ని బిజినెస్ కింద కూడా తీసుకువెళ్ళే విధంగా అది కూడా ఇంట్లోనే ఉండి సంపాదించుకునే విధంగా కూడా డిజైన్ చేశారు. రమేష్ అకాడమీ నుంచి రమేష్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళిద్దరిని అడిగి అంటే ఈ బిజినెస్ ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఆయన ఏం ఫేస్ చేస్తున్నారు, ఒకవేళ ఇక్కడ 30 days కోర్స్ లాంటివి కనుక నేర్చుకుంటే ఏ విధంగా ఉంటుంది, అండ్ ఆ 30 daysలో ఏం నేర్పిస్తారంటే ఆయనతో మాట్లాడి సో ఈ బిజినెస్ మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీస్ ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు మనం సుధీర్ వర్మ గారి మాటలో నేర్పించుకున్నాం. నమస్తే రమేష్ గారు. సార్ నమస్తే అండి. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. రమేష్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామని. ఎలా సార్ అంటే ఇవాళ బ్యూటీ ఇండస్ట్రీకి హ్యూజ్ స్కోప్ ఉంది. మీరు స్టార్ట్ చేసినప్పుడు అసలు ఏ విధంగా స్టార్ట్ చేశారు, అండ్ ఈ 30 days కోర్స్ ఒకటి రన్ చేస్తున్నారు మీరు, అది ఏ విధంగా ఉంది? స్టార్ట్ చేస్తూ ఒక 5 years నుంచి రన్లో ఉంది సార్. ఎవ్రీ మంత్ వస్తూ ఉంటారు 30 days కోర్స్ చేయటం. దానిలో కొంచెం ప్రాపర్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, టైం టు టైం వచ్చిన వాళ్ళు, మంచిగా ఇవాళకి స్టిల్ వాళ్ళు మంచి ఇన్కమ్స్లో ఉన్నారు. వాళ్ళకంటూ ఒక సర్కిల్ ఫామ్ అయిపోయింది. కొంతమంది క్లయింట్స్ కొత్త వాళ్ళు అవసరం లేదు, మనకు ఉన్న క్లయింట్స్ దగ్గర నుంచి చైన్ లింక్ రెఫర్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళు మంచిగా ఇంటి దగ్గరే ఉంటూ దానికంటూ సపరేట్గా ఒక ఆఫీస్కి వెళ్ళటం, లేదంటే ఎవరో సుపీరియర్ ఉన్నారు దీనిపైన ఒక హెడ్తో మనం మాట్లాడాలి ఇలాంటిది ఏదీ లేకుండా సింపుల్గా వాళ్ళు మంచిగా మంత్లీకి అట్లీస్ట్ ఒక 70,000 1 lakh కూడా డ్రా చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఓకే. ఎలా సార్ ఈ 30 days కోర్స్లో డీటెయిలింగ్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే సబ్జెక్ట్ కంటెంట్ ఏముంటుందండి? జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వచ్చినా కూడా, జీరో నాలెడ్జ్ మ్యాక్సిమం మా దగ్గరకు వచ్చేవాళ్ళు 100% జీరో నాలెడ్జ్ ఉన్నవాళ్ళని. దీనికి ఎడ్యుకేషన్తో కూడా పెద్దగా పనేమి లేదు. మినిమం వాళ్ళు కొంతమంది ఫోర్త్ స్టాండర్డ్ చదివిన వాళ్ళు కూడా వచ్చారు. ఇవాళ వాళ్ళు కూడా మంచిగానే మంత్లీ ఇంత ఇన్కమ్ అనేది వస్తూ ఉంది. 4th standard చదివిన వాళ్ళు. నేను అదే ఆశ్చర్యపోయాను. ఫస్ట్ ఆమె థియరీ పాటు చెప్తూ ఉంటే, సార్ నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, నేను రాసుకోలేను కానీ వింటాను, లేదు అంటే వీడియో తీసుకుంటాను నేను, సో నాకు కొంచెం రైటింగ్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అన్నవాళ్ళు ఈ రోజున్న వాళ్ళు మంత్లీ వచ్చేసరికి వాళ్ళకంటూ కొంతమంది సపరేట్ క్లయింట్స్ ఉన్నారు. సో వాళ్ళ హ్యాండ్ మూమెంట్ కానీ వాళ్ళ ప్రాక్టీస్ ఫైనల్ డేస్కి వచ్చిన తర్వాత అందరిని ఏమి డామినేట్ చేసింది ఈ 4th standard అన్న పర్సన్ డామినేట్ ఆమె చేసింది సార్. అంత గుడ్ సార్, గుడ్ టు నో. గ్రేట్ ప్రాక్టీస్ హ్యాండ్ మూమెంట్లో అసలు ఆమె, నేను ఫస్ట్ ఆమె చూసి షాక్ నేను. సో అలాగా అందరికీ కూడా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి సార్ ఇది ప్రతి 10 members ఒక చిన్న ఫంక్షన్ ఉందన్నా కూడా మేకప్ పైన ప్రతి 10 members ఒక 5 members అన్న మేకప్ పైన చేస్తున్నారు సార్. ఎలా సార్ అంటే ఏమి ఉంటుంది సార్ కంటెంట్? అంటే మేకప్తో పాటు ఆహార్యంతో పాటు అంటే ఎలా ఉంటుంది అసలు కంటెంట్ జనరల్గా మీరు 30 daysలో నేర్పించేది? మేము బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు అన్నీ దీనిలో కవర్ అవుతూ ఉంటాయి సార్. ఒక మేకప్ ఆర్టిస్ట్కి రిలేటెడ్గా ఏమేమి వర్క్స్ ఉన్నాయి, సో ఎన్ని సోర్సెస్ ఉన్నాయి మనం ఇన్కమ్లోకి వెళ్ళడానికి. ఒక మేకప్ ఆర్టిస్ట్ అంటే మేకప్ బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు. అదే పర్సను సపరేట్గా హెయిర్ కూడా నేర్చుకుంటే సపరేట్గా మేకప్పే కాకుండా, కొంతమంది నాకు మేకప్ ఇంట్రెస్ట్ లేదు కానీ నాకు హెయిర్ ప్రాబ్లం ఉంది, హెయిర్ తిన్నుగా ఉంది, నాకు హెయిర్ కంపల్సరీ కావాలి, హెయిర్ స్టైల్స్ వస్తారా అని చెప్పేసి అడుగుతారు. దానికి ఈచ్ వన్ ఈవెంట్కి జస్ట్ అలా వెళ్ళొచ్చినందుకే ఒక 5,000 rupees వరకు ఛార్జ్ చేస్తాం. తర్వాత శారీ, ఓన్లీ శారీకి సపరేట్గా కొంతమంది కస్టమర్స్ ఉంటారు, ఓన్లీ శారీకి తీసుకుంటారు. అదే పర్సన్ ఫ్లవర్స్ మేకింగ్ నేర్పిస్తా ఉన్నప్పుడు పెళ్లి పూల జడ ఎలా ఏంటి దీనికంటూ కొన్ని యాప్స్ ఉన్నాయి. సో ఇది మంచి ఇన్కమ్లో కూడా ఉంది సార్. వీళ్ళు సపరేట్గా అది కూడా చేసుకుంటున్నారు. ఓకే. అంటే మేకప్ ఆర్టిస్ట్కి రిలేటెడ్ వర్క్ సార్ ఇది కూడా, ఫ్లవర్స్ అనేది కూడా. సో అలాగే నెయిల్ ఆర్ట్స్ ఉంది, సో ఇది కూడా వీళ్ళకి రిలేటెడ్గా ఉండే వర్క్. సో దీనిలో ఉన్న అన్ని సోర్సెస్లో కూడా సార్ మేకప్ అంటే ఏంటి అనే దగ్గర నుంచి ఫ్లవర్స్, నెయిల్స్ వన్ బై వన్ యాడ్ అవుతూ వస్తుంది. ఇవన్నీ వీళ్ళకి పార్లర్స్ పెట్టుకొని చేసుకున్నా కూడా దానికి రెంట్, మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి. అట్లీస్ట్ ఇది నేర్చుకోవడం వల్ల ఏమీ అవసరం లేదు, వాళ్ళ ఇంటి దగ్గర ఉండి రెగ్యులర్గా వాళ్ళు చేసుకునే పనులతో పాటు ఇది కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఈ 30 daysలో వీటికి సంబంధించినటువంటి బేసిక్ అడ్వాన్స్డ్ మొత్తం అన్ని కవర్ అవుతూ ఉంటాయి. ఎలా సార్ అంటే మళ్ళీ మీరు బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు జనరల్గా? సో ఈ మంత్ November 20th నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఓకే, ఫ్రెష్ బ్యాచ్. అంటే విమెన్ మెన్ ఇద్దరు ఎవరైనా రావచ్చు, ఎవరైనా సరే అటెండ్ అవ్వచ్చు. ఎక్కడ సార్ మీది ఏరియా? SR Nagar మెట్రో స్టేషన్ నియర్ బై సార్. SR Nagarలో. సో 30 working daysలో ఉంటుందా? 30 working daysలో ఉంటుంది. టైమింగ్ కూడా మంచి లాంగ్ టైం ఉంటుంది సార్. డైలీ వాళ్ళకి 10 10 to 5 వరకు ఉంది ఒక 1 వీక్ వరకు దాని తర్వాత వీళ్ళు 9 to 6 వరకు కూడా వస్తున్నారు సార్ అంటే ఒక 1 వీక్ అయిన తర్వాత వీళ్ళకి ఆ టైం సరిపోదు క్యూరియాసిటీ they want to learn more అలాగే వీళ్ళకి బిఫోర్ డే ఏం జరిగింది అనేది బిఫోర్ గా ఒక 1 అవర్ వచ్చి వీళ్ళు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కూడా కల్పించాం ఓకే వెరీ గుడ్ అండి ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ సార్ మాది ఆ డిస్క్రిప్షన్స్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి మా వాళ్ళు ఎనీ టైం అందుబాటులోనే ఉంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు సో రమేష్ గారు అకాడమీకి మీరు కనుక సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి 20th క్లాస్ స్టార్ట్ అవుతుంది వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఈరోజు వీడియో చూస్తే ఈరోజు ఎన్రోల్ చేసుకోండి సార్ అకాడమీ గురించి మీరు విన్నారు రైట్ సార్ బట్ ఆ బిజినెస్ ఐడియాని 5 years నుంచి ఆయన తీసుకుని వెళ్తున్నారు చాలా మంది కొత్తగా పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు దీన్నే ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు 30 days కోర్స్ నేర్చుకున్న తర్వాత కొంతమందికి అర్థం కాదు ఏ విధంగా వెళ్ళాలని దాని మీద సో అక్కడి నుంచి నేర్చుకొని రెఫరల్ మార్కెటింగ్ త్రూ కూడా వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు యాజ్ అ బిజినెస్ కోచ్ స్టార్ట్అప్ కోచ్ మీరు చాలా బిజినెస్లు చూస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను సార్ సో అలా కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్ కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే రైట్ ఎటువంటి మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీస్ని ఈ బిజినెస్లోకి తీసుకువెళ్తే లైఫ్లో త్వరగా గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుందంటారు గుడ్ సార్ ఎస్పెషల్లీ స్వామి గారు సార్ మెయింటైన్ చేసినట్టు ఈ కాస్మెటిక్స్ మేకప్ ఇండస్ట్రీ ఫస్ట్ ఈ ఇండస్ట్రీ తాలూకు రెవెన్యూ కనుక మీరు చూస్తే యాజ్ ఆఫ్ నో 2023లో ఆల్మోస్ట్ $1.7 billion టచ్ అయిపోతుంది సార్ ఓన్లీ ఇండియాలో $1.7 billion $1.7 billion అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఇండస్ట్రీ మీద 10% గ్రోత్ ఉంది అంటే ఇయర్ 1.5 ఉందంటే నెక్స్ట్ ఇయర్ 1.8 అవుతుంది లేదా ఇయర్ 2 ఉందంటే నెక్స్ట్ ఇయర్ 2.2, 2.3కి రీచ్ అవుతుంది మీరు నమ్ముతారో లేదో లాస్ట్ 6 monthsలోనే యావరేజ్గా ఇండియన్స్ కాస్మెటిక్స్ మీద ఒక 5,000 crore ఖర్చు పెట్టారనేది అంచనా లాస్ట్ 6 monthsలో సో ఫస్ట్ మనం ఆలోచించవలసింది ఇండస్ట్రీ ఎంత పెరుగుతుంది అనేది మీకు 1970s, 80s, 90s ఈ పీపుల్ చూసుకుంటే కాస్మెటిక్స్ యూస్ చేసేది కొంచెం తక్కువ బట్ 95, 2000 ఈ కిడ్స్ ఇంకా అక్కడి జనరేషన్ని చూసుకుంటే కాస్మెటిక్స్ మెన్కైనా ఉమెన్కైనా చాలా సాధారణమైన విషయం అంటే ఈవెన్ జెంట్స్నైనా తీసుకోండి లిప్ బామ్ అవనివ్వండి బేసిక్గా బయటకు వస్తున్నామంటే ఒక సన్ స్క్రీన్ బాడీ లోషన్ అనేది ఖచ్చితంగా ఉపయోగిస్తున్నారు అండ్ మన ఇండియాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏడాదికి ఒక పెళ్ళి ఏడాదికి ఒక పండగ కాదు ఏడాదిలో చాలా పెళ్ళిళ్ళు ఉంటాయి చాలా పండుగలు ఉంటాయి కార్పొరేట్ కంపెనీలో చాలా ఈవెంట్స్ ఉంటాయి మనం బయటికి వెళ్ళి అటెండ్ అయ్యే ఈవెంట్స్ ఎక్కువ ఉంటాయి ప్రతి చోట కూడా మేకప్ తాలూకు నీడ్ ఉంది మీకు ఇంతకుముందు మనం ఒక వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాం ముంబైలో డాలీ జైన్ అనే ఒక అమ్మాయి శారీ డ్రైపింగ్ మీద నెలకి ఒక క్లయింట్ దగ్గర 2 లక్షలు 3 లక్షలు ఛార్జ్ చేస్తుంది జస్ట్ తన సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంది సారాలీ ఖాన్ ఏదో ఒక ఈవెంట్కి తనని పిలిపించి శారీ డ్రైప్ చేసుకొని 2 లక్షలు పే చేసింది అక్కడి నుంచి అందరూ సెలబ్రిటీ క్లయింట్సే తనకు వస్తున్నారు సో మనం ఆలోచించవలసింది సార్ చెప్పినట్టు మేకప్కి కానీ నెయిల్ ఆర్టిస్ట్కి కానీ ఈ పెళ్లిపూల జడ ఇటువంటి వాటికి కానీ శారీ డ్రైపింగ్ కానీ లేదా అందులో ఇంకేమైనా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏమైనా వస్తే వాటిని నేర్చుకుంటే సొసైటీలో ఎంత ఈజీగా ఆ బిజినెస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ మార్కెట్ ఎంత పెద్దది ఉందో చూడండి ఇప్పుడు ఊరు మొత్తానికి ఒక బ్యూటీ స్టూడియో ఒక మేకప్ స్టూడియో సరిపోదు కదా సార్ ఊరు మొత్తానికి ఒకే మేకప్ ఆర్టిస్ట్ సరిపోదు కదా అండ్ సార్ పోర్ట్ఫోలియో చాలామంది సెలబ్రిటీలకి ఇండస్ట్రీలో వర్క్ చేశారు కాబట్టి హీస్ ప్రూవెన్ అంటే సార్ దగ్గర నేర్చుకుంటే వచ్చే కస్టమర్కి కూడా ఇంపాక్ట్ బాగుంటుంది సార్ కొత్తగా పెట్టిన ఆయన కాదు లాస్ట్ 25 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు ఎంతోమంది యాంకర్లకి హీరోయిన్లకి వర్క్ చేశారు సో అంత మంచి పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు ఇతని దగ్గర నేర్చుకునే సబ్జెక్ట్ కూడా చాలా బాగుంటుంది మూడవది సార్ ఇంకొక మంచి పాయింట్ చెప్పారు ఎవరైనా నేర్చుకోవడానికి వచ్చి నేర్చుకున్న తర్వాత బయట వాళ్ళు విడిగా స్టూడియో పెట్టక్కర్లేదు ఇంటి దగ్గర నుంచే కస్టమర్స్ని గ్రాప్ చేయొచ్చు సోషల్ మీడియాలో రెగ్యులర్గా పబ్లిసిటీ చేసుకొని కొత్తగా రాబోయే కస్టమర్స్కి ఈవెంట్ మేనేజర్స్కి వెడ్డింగ్ ప్లానర్స్కి ఫోటోగ్రాఫర్స్కి వీళ్ళతో ఎప్పుడైతే మీరు టచ్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఒక మ్యారేజ్ ఉంది అంటే పెళ్లి కూతురుతో పాటు రిమైనింగ్ ఫ్రెండ్స్కి స్క్వాడ్ ఉంటుంది వాళ్ళ పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి బ్రైడ్ స్క్వాడ్ గ్రూమ్ స్క్వాడ్ బ్రైడ్ మేడ్స్ గ్రూమ్ మేడ్స్ ఈ స్క్వాడ్కి కూడా మీరు ఖచ్చితంగా సిమిలర్గా ఒక థీమ్ని డిజైన్ చేయాలి ఇవాళ మేకప్ అంటే జస్ట్ అప్లై చేయడం ఒకటే కాదు సార్ అక్కడ ఒక థీము ఎలిగేషను ప్రజెంటేషన్ ఇదంతా చాలా ఇంపార్టెంట్ అండ్ పెళ్లిపూల జడ దీనికి కూడా మనకి సోషల్ మీడియా ఛానల్ కూడా ఉంది ఆవిడ విజయవాడ పర్సన్ ఉమా గారు ఆవిడ ఇప్పుడు చాలా అగ్రెసివ్గా అన్ని స్టేట్స్లోకి పెళ్లిపూల జడని ఇంపాక్ట్ చేస్తున్నారు యూజువల్ తెలుగులో ఉండే కల్చరు ఇవాళ అన్ని స్టేట్లకి స్ప్రెడ్ అయింది అంటే మీరు ఆలోచించవలసింది ఇండస్ట్రీ ఎంత పెరుగుతుంది పీపుల్ తాలూకా అఫోర్డబిలిటీ పెరిగిపోయింది రీచ్ పెరిగింది అంటే ఇంత పెద్ద ఇండస్ట్రీలో మీరు నెల అయ్యేసరికి ఒక 20 మంది క్లయింట్స్ని 30 మంది క్లయింట్స్ని మీరు గ్రాప్ చేయగలిగితే మీ బిజినెస్ 100% successful ga run avutadi. See, ivanni parameters sir. Avunu marketing parameters. Miracles, magics ఏమీ ఉండవు. Numbers, science ఉంటది బిజినెస్ లో ఎప్పుడైనా. మీరు ఆ ఇండస్ట్రీని ఎప్పుడైతే ఎక్స్‌ప్లోర్ చేయడం మొదలు పెడతారో, మార్కెట్ ఆపర్చునిటీస్ గ్రాబ్ చేయడం మొదలు పెడతారో, ఖచ్చితంగా మంచి ప్రాఫిట్స్ కనిపిస్తాయి మార్కెట్ లో. ఎలానంటే వచ్చేదంతా ఆన్లైన్ ఏ నడుస్తుంది. దీన్ని ఏ విధంగా అంటే మీరు ఇందాక నంబర్స్ పారామీటర్స్ అంటే సైన్సే ఉంటది కంపల్సరీ మార్కెటింగ్ లో అయితే రైట్. ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో దీని వెయిటేజ్ ని ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే ఎలా సార్? ఇక్కడ రెండు ఇంపాక్ట్స్ ఏంటంటే సార్, ఈరోజు 100% సోషల్ మీడియా నుంచి అంత బిజినెస్ రాదు సార్. సోషల్ మీడియా నుంచి ఒక 50% బిజినెస్ వస్తుంది, ఆఫ్లైన్ మార్కెటింగ్ ద్వారా ఒక 50% బిజినెస్ వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు సిటీలో వెడ్డింగ్ ప్లానర్స్, ఫోటోగ్రాఫర్స్, ఈవెంట్ మేనేజర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళతో మీ ర్యాపో ఎలా ఉంది? అండ్ ఎందుకంటే సీజన్ వచ్చిందంటే ఎట్ ఏ టైము ఒక వెడ్డింగ్ ప్లానర్ 5-10 మ్యారేజ్లు చేస్తూ ఉంటాడు. 5-10 మ్యారేజ్లకి ఒకే మేకప్ ఆర్టిస్ట్ని తీసుకెళ్ళాడు కదా, అసోసియేషన్ కావాలి, ముహూర్తం ఒకే టైంకి ఉంటుంది, ఎంతమందికి సర్వీస్ ఇస్తారు? సో అటువంటి వాళ్ళతో టైఅప్ అయితే మీ బిజినెస్ పెరుగుతుంది. రెండు, బ్యూటీ పార్లర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళతో మీ రిలేషన్ ఎంతవరకు ఉంది? అండ్ ప్యారలల్గా సోషల్ మీడియా. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్, ఇవాళ చాలామంది మేము బిజినెస్ చేస్తున్నాం అని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ మమ్మల్ని ఏమైనా అంటుందా, మా ఫ్రెండ్స్, రిలేటివ్స్, సి మన ఫ్యామిలీ ఏంటి, మన స్టేటస్ ఏంటి, నువ్వు మేకప్ ఆర్టిస్ట్గా చేయడం ఏంటి, అదేంటి ఇదేంటి అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ బ్యారియర్స్ అన్నింటినీ బ్రేక్ చేయాలి మనం. మీ ఫోన్లో 2000 కాంటాక్ట్స్ ఉన్నాయి, 2000 మందికి మీరు చేసే పని ఏంటో తెలియాలి. మీ సోషల్ మీడియాలో 10 మంది ఫాలోవర్స్ ఉన్నారు, 10,000 మందికి మీరు ఏం వర్క్ చేస్తున్నారో తెలియాలి. మీరు ఎవరో తెలిస్తేనే కదా మీ దగ్గరికి కస్టమర్ వస్తారు. మీరు ఏ బిజినెస్ చేయకుండా తెలియలేదనుకోండి, నేను నా సర్వీస్ని మీకు ఎలా ఇవ్వగలను, నేను మీకు ఎలా పేమెంట్ చేస్తాను? సో ఈ సోషల్ బ్యారియర్స్ని కూడా బ్రేక్ చేయవలసిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా, ఐ మీన్ ఆన్లైన్ పబ్లిసిటీ, ఆఫ్లైన్ పబ్లిసిటీ, వర్డ్ ఆఫ్ మౌత్, రిఫరల్ ద్వారా బిజినెస్ కావాలి. ఆఫ్లైన్ మార్కెటింగ్ ద్వారా మనంతట మనం మన అసోసియేట్ పార్ట్నర్స్ని రీచ్ అయ్యి వాళ్ళతో బిజినెస్ తెచ్చుకోవాలి, సోషల్ మీడియా నుంచి బిజినెస్ తెచ్చుకోవాలి. ఈ మూడు ఫాలో అయితే బిజినెస్ క్లిక్ అవుతుంది. 100% ఆన్లైన్ మీద డిపెండ్ అవ్వకూడదు, అది ఒక 50%, ఇంకొక 50% ఆఫ్లైన్ మార్కెట్. వెరీ గుడ్ అనాలిసిస్ అండి. సో ఈ బిజినెస్ ఐడియా, బిజినెస్ అనాలిసిస్ రెండు లైవ్లో మీకు చూపించడానికి ప్రధాన కారణం. ఇవాళ బ్యూటీ ఇండస్ట్రీకి ఎక్కువగా స్కోప్ ఉంది. ఎవరు నేర్చుకోవాలి అనుకుంటే 20th అయితే క్లాస్ ఉంటుంది. అండ్ సుధీర్ వర్మ గారు ఈ ఒక్క బిజినెస్ ఐడియాకే చాలా మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీస్ ఆర్గానిక్గా చెప్పారు. ఇందాక ఒక వర్డ్ కూడా యూజ్ చేయడం జరిగింది ఆయన, ఏది మ్యాజిక్ కాదు అని చెప్పేసి. అండ్ చెప్పడం కూడా ప్రాక్టికల్గా మనకు తెలిసిన రెఫరల్ మార్కెటింగే చెప్పారు. ఆన్లైన్ యూసేజ్ ఏ విధంగా ఉంది, ఇవాళ దాని రిటెన్షన్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. ఆఫ్లైన్ 50%, ఆన్లైన్ 50% ఉంటుంది అనేది కూడా. సో అలాగే సుధీర్ వర్మ గారిది కూడా ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఎప్పుడు ఉండొచ్చు సార్? ఈ మంత్ నవంబర్ 24, 25, 26 3 days బిజినెస్ బూట్ క్యాంప్. సో బిజినెస్ని పెంచుకుందాం అనుకున్న వాళ్ళు, లేదా కొత్తగా బిజినెస్ మొదలు పెడదాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వచ్చు. సో 3 days కోర్స్ ఉంది. ఎస్ సార్, 3 days బిజినెస్ బూట్ క్యాంప్. 3 days బిజినెస్కి అవసరమైన ఒక 108 ఫండమెంటల్స్ నేర్పించబోతున్నాం ప్రాక్టికల్గా. సో దానికి సంబంధించిన వర్క్ షీట్స్, అసైన్మెంట్స్ అన్నీ ప్రాక్టికల్గా ఆన్ స్పాటే డిజైన్ చేయడం జరుగుతుంది. వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఎలాగో లైవ్లో ఆన్ స్పాట్ మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీ అనాలిసిస్ ఏ విధంగా అయితే సుధీర్ వర్మ గారు చెప్పారు, ఆ 3 days క్లాస్లో ఆ 3 daysకి సంబంధించి కూడా కంప్లీట్గా ఆ విధంగానే ఉంటుంది నాలెడ్జ్. సో మీరు ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి కూడా వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ సుధీర్ వర్మ గారు ఒక 108 ఐడియాస్కి సంబంధించి బుక్ కూడా రాయటం జరిగింది. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను పక్కనే స్క్రీన్లో పెడతాను, మీరు వెంటనే అది కూడా తీసుకోవచ్చు. బుక్ ఒకసారి రీడ్ చేసినా మీకు నాలెడ్జ్ అయితే, మినిమం నాలెడ్జ్ అయితే కంపల్సరీ వస్తుంది, అదైతే నేను ఇవ్వగలుగుతాను. ఎందుకంటే అది కొంత చదివేసి ఉన్నాను నేను, అందుకే చెప్తున్నాను మీకు. ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. బట్ ఎనీవేస్ ఇద్దరికి థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ రమేష్ గారు. ఎందుకంటే చాలామందిని మీరు ఇవాళ ఉన్నతంగా వాళ్ళ స్థితికి వెళ్ళేలాగా, అంటే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలాగా మీరు ప్రతి ఒక్కరిని ట్రైన్ చేసి బయటికి పంపిస్తున్నారు. వాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళపై నిలబడేలా చేస్తున్నారు. మీ అకాడమీ ఆ విధంగానే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. 20th ఇంకా బ్యాచ్లో ఎక్కువ మంది ఆడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రమేష్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. Sudhir Varma Nisagari Pa